వెల్కమ్ టు కేడ్పీ ప్రసాద్ గాస్ మూవీ రివ్యూ వచ్చి హరం హర మూవీ అయితే మాత్రం సుధీర్ బాబు గారు అయితే మాత్రం ఈ హీరో గారు అయితే రోల్ అయితే చేయడం అయితే అనమాట ఈ మూవీ చూసుకుంటే మనకి ఫస్ట్ స్టాప్ అంతా ఫుల్గా అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అదైతే ఫుల్ బోరింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఫస్ట్ టాప్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండద్ది మనకి ప్రతి ఒక్క దగ్గర మాత్రం కొంచెం సీన్స్ కానీ బీజియం కానీ సాంగ్స్ కానీ ఏదైనా కానీ లిటరలీ ఎక్సలెంట్గా అయితే మాత్రం అనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఫస్ట్ స్టాప్ అంతా ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్దో ఇక తర్వాత నుంచి మనకైతే మాత్రం బోరింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుద్ది అనమాట ఈ మూవీలో ఫుల్ బోరింగ్ అనేది సెకండ్ హాఫ్ నుంచి అయితే మాత్రం ఫుల్గా అయితే ఉంటుంది ఇక సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం సాంగ్స్ అయితే హైలైట్ అయితే ఉన్నాయి అనమాట సాంగ్స్ ప్రతి ఒక సాంగ్ అయితే బాగుంది ఇక బీజిఎం కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట బీజిఎం అయితే మాత్రం అసలు ఏమాత్రం కూడా ప్రాబ్లం అయితే లేదనమాట మనం మూవీ చూస్తున్నాం అనిసేపు బీజింగ్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి సాంగ్స్ ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ అయితే ఉంటాయి అవి కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట ఇక మూవీలో కొద్ది కొన్ని ప్రా పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటే మాత్రం పోవడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే ఒక పోలీసు రోళ్ళు ఉంటుంది గోల్ అయితే పోలీసు రోళ్ళు తనకి ఎందుకు పెట్టారు అర్థం కాదనమాట ఆ రకంగా అయితే ఉంటుంది ఇక సెకండ్ లో ఎందుకని పోయిందంటే మూవీ అనేది కొద్ది స్లో అవ్వడం అయితే జరిగింది అనమాట కాన్సెప్ట్ పడంగా అయితే మాత్రం స్లో అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకు అలా స్లో అయిందంటే మాత్రం కాన్సెప్ట్ రైట్ హ్యాండ్ మీద ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సుధీర్బాబు గారి యాక్టింగ్ అయితే మాత్రం గా అయితే ఉంది తన తన పరంగా అయితే మాత్రం ప్రాబ్లం అయితే లేదు సుధీర్బాబు యాక్టింగ్ అయితే మాత్రం చాలా అయితే చాలా అయితే బాగా చేశారు ఏంటి ప్రాబ్లం అనుకుంటే కొంత జనం అయితే వస్తుందన్నారనమాట ఏం జరిగినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆ రకంగా అయితే జరిగింది అనమాట ఇక సెకండ్ హాఫ్ నుంచి అయితే మనకు డల్ అయితే అవడమే జరుగుతుంది ఆ రకంగానే ఇక మెయిన్ చెప్పాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే మాత్రం బాగానే చేశారు కానీ ఇక సినిమాలో అయితే మాత్రం సెకండ్ హాఫ్ నుంచి మనకి ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో అది సరిగ్గా తీసుకోలేదని నాకైతే అర్థమవుతుంది అందుకనే సినిమా అయితే మాత్రం ఆ డల్ అయితే అప్పుడమైతే జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్యామిలీతో తెలొచ్చు అనమాట కాకపోతే ఇది ఎరేటెడ్ మూవీ ఎడిటెడ్ మూవీ ఎందుకని ఇచ్చారంటే మాత్రం దీంట్లో కొద్దిగా అరాచకంగా అయితే ఉంటుంది అనమాట బ్లడ్ అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది అనమాట అందుకే ఏ సర్టిఫికేట్ అయితే అయితే జరుగుతుంది ఈ మూవీకి అయితే మాత్రం చిల్డ్రన్స్తో వెళ్ళినట్టు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించి అయితే మీరైతే అయితే వెళ్ళచ్చు అది కూడా ఫస్ట్ అయితే చూసుకుని మీరైతే మూవీ నుంచి అయితే వచ్చి వచ్చినట అంత అయితే బాగుండేది సెకండ్ అయితే మాత్రం మనకైతే ఫుల్ బోరింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది మీరైతే ఆలోచించుకుంటూ మూవీకి అయితే వెళ్ళొచ్చు ఇక ఓవరాల్ అయితే మూవీ అయితే మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు గైస్ ఇదైతే మాత్రం మూవీ రివ్యూ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే ఉండే నెక్స్ట్ వీడియో కోసం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీ అయితే ఉండే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లై నెక్స్ట్ వీడియో కలిగితే ఓకే బయ్